తెలుగు శ్రోతలకు నమస్కారం ఈరోజు విపుల మ్యాగజైన్లో ప్రచురితమైన కనువిప్పు అనే కథ వినిపిస్తాను రచన సివేణు ఇక కథలోకి వెళదాం అలారం మోగుతూ ఉంది ఎవరూ గడియారం అలారాన్ని ఆపినట్లు లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్య మధ్య కాసింత ఆగి గుక్క తిప్పుకుని మరల మాటలకు ఉపక్రమించే మనిషిలా ఆగి రెప్పపాటు కాలంలో అలారం మోగసాగింది శాంతి గడియారం ఆపలేవా ఈ కొంపలో కాస్త కొనుకు తీయడానికి కూడా వీల్చుకడం లేదురా భగవంతుడా ఎక్కడున్నావే ఆ చీకటిని చీల్చుకుంటూ తుపాకీల్లో నుండి మృత్యు భయంకరంగా వెలువడే బుల్లెట్ల లాగా పడక గదిలోని ఆ మాటలు వినిపించినాయి పాప పాలు తాగుతూ ఉందండి నేను లేస్తే పాప ఏడుస్తుందండి మీరు ఆపండి అంది ప్రశాంతంగా శాంతి పతిదేవుడితో అలారం ఉంచేటప్పుడే బుద్ధుండాలి గడియారాన్ని తల దగ్గర ఉంచుకోవచ్చు కదా అవటానికి నేనే నీకు పని మనిషిగా దొరికాను నా కర్మ అంటూ ఆ ప్రశాంత ప్రభాతాన సుప్రభాతం చదువుతున్నాడు అనంతనారాయణ ఒక్క ఉదుటన లేచి అలారం ఆపేసింది శాంతి ఆ మరుక్షణమే ఆరన్నొక్క రాగం అందుకుంది పాప ఏడుపు పాపను సముదాయించి నిద్రపోయిన తర్వాత వంటింట్లో లైటు వెలిగింది అప్పటికి జాము ఐదు గంటలు తూర్పు దిశాంతర్భాగం నవ్వులు పులుముకున్న నవ్వు ముఖంతో కన్నులు విప్పసాగింది పెరటిలోని మునక చెట్టుపై లేచిన పిచ్చుకలు ప్రభాత గీతికలు ఆలపించడానికి గొంతులు శృతి చేసుకుంటున్నాయి శాంతి ముఖం కడుక్కొనింది అద్దం ముందు కాస్తంత ఆగి చెదిరిన ముంగురులను పాపిటకు సవరించుకుంది నుదుట చందిరపు బొట్టు పెట్టుకుంది నద్దెంట దీగుండులోని ప్రమిదలోని ఒత్తిని ఎగతోసి దీపం వెలిగించింది పసిపాప బోసి నవ్వులా పూరా వెలుతురుపరుచుకునుంది బయట చెరకను మెడ చుట్టూ తిప్పుకుని జ్యోతిలక్ష్మికి చేతులు ఎత్తి నమస్కరించి ఉదయ కార్యక్రమాలను ప్రారంభించింది శాంతి ముఖబింబంలో ఎక్కడ అశాంతి ఛాయలు మచ్చుకైనా లేవు ఆ పెదవుల్లో మల్లెల తూరు సహజసిద్ధమైన సహజ సిద్ధమైన చిరునవ్వు ఆ నడకలో గంభీరత పేరుకు తగినట్లు శాంతి మనసుకు దర్శనమిస్తుంది కాఫీ చేసి రెండు కప్పులతో పడక గదిలోకి వచ్చింది శాంతి కప్పులు టేబుల్పై ఉంచి లైట్ వేసింది ఏమండి శ్రీవారు కాఫీ తాగండి అంది శాంతి సుకుమారంగా కాఫీకేం అవసరం వచ్చింది ఇప్పుడే కన్ను మూశాను బంగారం లాంటి నిద్రపాటు చేశావు మేఘాలు లేకనే నిశాపదం నుండి నేలరాలిన ఉరుముల్లా ఉన్నాయి ఆ అనంతనారాయణ మాటలు భర్త చేతికి కాఫీ కప్పు అందించింది పడక పక్క భర్తను ఆనుకుని కూర్చున్నది పొందికగా కాఫీ తాగుతున్న భర్త వైపు అనురాగంతో చూసింది ఆమె పెదవులపై నవ్వులు పూచినాయి నన్ను చూస్తే నీకంత నవ్వులాటగా ఉంది కదా అతని కన్నుల్లో కోపం రూపెత్తింది శాంతి పల్లెత్తి పలకలేదు ఆ పెదవులపై చిరుదరహాసం మాయలేదు ఎంతో వేగంగా చకచకా పనులు చేసుకుంటూ పోతున్న ఆఫీస్ టయానికి ఇంటి పనులు తెమలటం లేదు ఉదయం టిఫిన్ చేయాల్సిందే మధ్యాహ్నం శ్రీవారికి క్యారియర్ కట్టాల్సిందే కాన్వెంట్కి వెళ్లే ఇద్దరు అబ్బాయిలకు డబ్బాలలో సర్ది వారిని సాగనంపాలి దానికి పాలు తాగించి పక్కింటి నాంచారమ్మకు అందించాలి ఈలోగా ఆయన గారికి పేపర్ అందించాలి పేపర్ చదివి మడత పెట్టే సమయానికి షేవింగ్ సెట్ సిద్ధంగా ఉండాలి అది పూర్తి కాకముందే బ్రష్కు పేస్ట్ ఎక్కించి రెడీగా ఉంచాలి స్నానం పూర్తయ్యేలో లోపల డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పొగలు కక్కుతూ ఎదురు చూడాలి ఆనాడు ధరించాల్సిన డ్రెస్ సర్ది పెడాలి ఇంటి పనులు చేసుకుంటూ ఆ మగమహారాజు గావుకేకలకు సమాధానం చెబుతూ అలుపు సలుపు లేకుండా అన్నిటిని అమర్చాలి వెళుతున్నాను అనైనా చెప్పకుండా స్కూటర్ స్టార్ట్ చేసి కాలేజీకి వెళ్ళిపోతారాయన అప్పటికి తొమ్మిది గంటలు దాటుతుంది గబగబా స్నానం అయిందనిపించి తయారయ్యి పరుగుతో బస్టాప్ చేరుకుని బస్ అందుకుని ఆఫీస్ టయానికి చేరుకోవడం ప్రతిరోజు బ్రహ్మ ప్రళయమే సీటులో చేరిగిలబడే అవకాశం కూడా లేకుండా ఆఫీస్ ఫైళ్లలో తలదూర్చాలి ఇక సాయంకాలం అలసి సొలసి ఇల్లు చేరుకుని పిల్లలను సముదాయించి వంట పని పూర్తి చేసి బిడ్డలకు కాస్త చదువు చెప్పే పంతులమ్మ కావాలి వారికి అన్నం తినిపించి వారు నిద్రపోయాక ఇంటి ముందున పూల చెట్టు పాదులకు నీళ్లు పోసి కుర్చీలో కాస్తంత సేద తీరుతుంది శాంతి నారాయణ ఆలస్యంగా ఇంటికి వచ్చి ప్రళయం ముంచుకుని వచ్చినట్లు దబదబా తలుపులు బాదుతాడు శాంతి తలుపు తీయగనే ఆలస్యం ఎందుకని కయ్యమంటాడు కారణం లేకుండానే విరుచుకుపడిపోతాడు నాకు ఆకలిగా లేదు అంటూ మంచం ఎక్కడం ఇది ఆ దంపతుల దినచర్యలో ఒకరోజు శరీరం అలసటతో మనసు అంతకంటే నిర్వేదంతో ఆకలి చచ్చిపోగా మజ్జిగ తాగి పడుకుంటుంది శాంతి అనంతనారాయణ నగరంలోని ఒక కళాశాలలో లెక్చరరు శాంతి ఒక కంపెనీలో హెడ్ క్లర్క్ భర్త కంటే ఎక్కువ సంపాదించి తెచ్చిన జీతం పైసాతో సహా భర్త చేతిలో పోస్తుంది బస్సు చార్జీలకు రిక్షాలకు చేయి చాచి భర్త దగ్గర నుంచి తీసుకుంటుంది పని మనిషి లేకుండా అన్ని పనులను చేసుకోవడమే కాకుండా ఇంటి ముందు చక్కని తోటను పెంచింది ఆ తోట శాంతివనం తోటమాలి నారాయణను ఏమనాలి మరి ఈ రోజు కాకపోయినా రేపైనా సర్దుకుంటాడని సంవత్సరాలకి సంవత్సరాలు నెట్టుకుని వస్తోంది శాంతి భర్తలో ఏ కొంత మార్పైనా రాలేదు అతని పురుషహంకారము పడగ విప్పుకుని ఆడసాగింది ఒకరోజు ఏమండి మా తల్లిగారికి ఆరోగ్యం బాగోలేక పెద్ద ఆస్పత్రిలో చేరిందట చూసి రావాలి రెండు వందలు ఇవ్వండి వెళ్ళి వస్తాను అంది రెండు వందలే ఎక్కడి నుండి తెచ్చేది నేనేమైనా దొంగనోట్లు ముద్రిస్తున్నానా పది రోజులకు ముందు మా చెల్లెలు పెండ్లకని మా నాన్న పాతిక పట్టుకుని పోయాడని నీకు తెలియదా అన్నాడు శాంతి కన్నులు శ్రావణ మేఘాలయ్యాయి ఆయన పనిచేసే కళాశాల శాంతి పనిచేసే కంపెనీ కార్యాలయం ఒకే రోడ్లో పక్కపక్కనే ఉన్నాయి ఆటోలతో బస్సులతో పడలేక భర్తకు మంచి స్కూటర్ కొనిచ్చింది కంపెనీ ఇచ్చిన బోనస్ డబ్బుతో ఒకరోజు పాపకు వంటిలో నలతగా ఉంది కంపెనీకి వెళ్ళడం ఆలస్యం కాసాగింది ఏమండి ఆఫీస్కి వెళ్ళడం ఆలస్యమైంది స్కూటర్పై తీసుకెళ్లి డ్రాప్ చేయండి అని ప్రాధాయపడింది ఇప్పుడే కొత్త పెండ్లి కూతురు అయ్యావా నిన్ను రోడ్లపై మెరవని తిప్పడానికి అని నారాయణ జవాబు జవాబుకు ముందే స్కూటర్ పరుగు ఒకరోజు శాంతి తనతో కలిసి పనిచేసే నేస్తురాను బలవంతం చేస్తే పాటు తాను ఒక పట్టు చీర కొని ఇంటికెళ్ళింది నా అనుమతి లేకుండా కొన్న ఆ చీర ఇచ్చేంత వరకు నా గడప ఎక్కవద్దన్నాడు నారాయణ అదే రోజు రంగు నచ్చలేదని చీరను వాపసిచ్చేసింది శాంతి ఇలా చెప్పుకునిపోతే ఎన్నో మరి శాంతి చాలా మంచి అమ్మాయిలాగానే సర్దుకుని పోయే మనస్తత్వం కలది కాలక్రమంగా ఆమెలో కసి కనిపించింది మనసులో అశాంతి సుడులు తిరగసాగింది తరతరాలుగా స్త్రీల నరనరాల్లో జీర్ణించిన బానిస మనస్తత్వంలో తిరుగుబాటు బావుట తను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అంతర్కళాశాలల వక్తృత్వపు పోటీలలో స్త్రీలు సమానత్వం అను విషయంపై పోటీ జరిగింది ఆ పోటీలలో పాల్గొన్న యువకుని ఉపన్యాసం తనను ఆకట్టుకుంది సోదరిమణులను రత్నాలుగా సంబోధిస్తూ సమానత్వమే కాదు స్త్రీలను మన సమాజం అగ్రస్థానంలో ఉంచింది పురాణ యుగంలో పార్వతీ పరమేశ్వర్లు సీతారాములు అనే స్త్రీమూర్తులకు గౌరవ స్థానం ఆపాదించింది ఉపన్యాసంలోని శైలి నుడికారాలు విషయ ఆవిష్కరణ ప్రశంసలకు గురైంది ఆ పోటీలో అతనికి ప్రథమ స్థానం తనకు రెండో స్థానం లభించాయి తను పరీక్షలు పాసై ఉద్యోగంలో చేరింది తర్వాత పెండ్లి చూపులకు వచ్చిన యువకుడు ఆనాడు స్త్రీలు సమానత్వం అన్న విషయంపై ప్రథమ బహుమతి పొందిన యువకుడు ఒక్కడే ఉన్నత ఆశయాలు కలిగిన ఆ యువకుని చూసి సిగ్గుపడింది అతనితో మూడుముళ్ళు వేయించుకుంది మొదటి రెండు సంవత్సరాలు హాయిగా జరిగిపోయాయి ఖర్చులు పోను మిగిలిన డబ్బు సమానంగా రెండు పుస్తకాలలో వేసేవారు అతనికి కావాల్సిన దుస్తులు తానే ఎన్నిక చేసేది ఆయన తన చీరలు ఎన్నిక చేస్తే తాను ఓకే చేసేది కాలక్రమంగా ఆయనలో విపరీత ధోరణులు మొగ్గతొడిగాయి రెండు పుస్తకాల స్థానంలో అతని పేరుతో ఒకే పుస్తకం ఆవిర్భవించింది ముందు రోజు వర్షంలో తడిసి ఇల్లు చేరుకుంది శాంతి సాయంత్రానికి జలుబు చలి జ్వరం వచ్చేసింది లేవలేని పరిస్థితిలో ఉండిపోయింది ఆ రోజు అలారం మోగలేదు కాఫీ పొగలు కక్కలేదు నారాయణ సుప్రభాతం పాడలేదు పేపర్ లేదు పేస్ట్ లేదు అన్నీ బంద్ నారాయణ ఒక్క ఉదుటిన భార్య గది దగ్గరికి వచ్చాడు ఏం ముసుగుదని పడుకున్నా ఈ పనులను ఎవరు చేస్తారనుకున్నావు అని తొక్కాడు నాకు చలి జ్వరంగా ఉందండి లేవలేకుండా ఉన్నాను అని కన్నీళ్ల పర్యంతమైంది శాంతి భర్త ఆతృతతో తన దగ్గరకు వస్తాడని తన నుదుటిపై చేయి వేసి ఆప్యాయంగా ముంగురులు సవరిస్తాడని డాక్టర్ దగ్గరకు వెళదామని అంటాడని భావించింది కానీ అడిగేవాడు లేకపోతే నీకు అన్ని రోగాలు వస్తాయి అని అరుస్తూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు నారాయణ శాంతిలో అహం దెబ్బతినింది ఓపిక నశించింది తను పనిచేస్తున్న కంపెనీకి మాసం రోజులు సెలవు కోసం లెటర్ పంపింది గుంటూరులో తన తండ్రి అడ్రస్ తెలియజేసింది తనవి పిల్లలవి గుడ్డలు రెండు సూట్ కేసులలో సర్దింది తనను ప్రేమగా పెంచుకున్న చెట్లకు నీళ్లు పోయించింది పక్కింటి నాంచారమ్మకు ఇంటి తాళాలు అందించి కన్నీటి పర్యంతమై రిక్షా ఎక్కింది ఎక్కడ లేని దిగులు భవిష్యత్ ఏమవుతుందో ఏమో అనే బెంగ ఆ తల్లి ఒడిలో చిన్నారి పాప ఇరుపక్కలా చిన్న బిడ్డలు శాంతి కన్నుల్లో ఆగని కన్నీటి వరద గుంటూరు చేరి నాన్నకు అమ్మకు పరిస్థితి వివరించింది వారం రోజులు తాను చేసిన సాహసం సరైనదేనా అనే ఆలోచన అంతటితో ఆగకుండా ఆయన సరిగా ఇంటికి వస్తున్నారా ఎక్కడ భోంచేస్తున్నారు ఏం ఇలా జరిగింది అనే తపన తెగని ఆలోచన తరంగాలు ఎదలో ఎగిసిపడుతున్నాయి గుంటూరు చేరి వారం తిరక్కముందే అక్కడ తను ముందు పనిచేసిన కంపెనీని స్థాపించనున్నట్లు అందులో తనను అసిస్టెంట్ మేనేజర్గా వేస్తున్నట్లు ఆర్డర్లు అందినాయి పిల్లలు బడికి పోతున్నారు తాత అవ్వ చిన్నారి పాప ఆలనా పాలనా చూస్తున్నారు తరచుగా పిల్లలు అమ్మా డాడీ ఎప్పుడొస్తాడు అని అడుగుతుంటారు అనంత నారాయణకు భయం కలిగింది భార్య పిల్లలతో ఏ అఘాయిత్యానికి తెగబడిందా అనే గుబులు కలిగింది సెలవు పెట్టినట్లు తెలిసి కోపం వచ్చింది చెప్పకుండా వెళ్ళినందుకు శాంతి ఇల్లు వదిలి వెళ్లిన వారం రోజులకి అనంతనారాయణ ఇల్లు మాసింది గడ్డం మాసింది గుడ్డలు మాసినాయి మనిషి మనసులో పేరుకున్న మసిస్థానంలో కసి కూడా చేరింది ఇంటి ముందు శాంతి ప్రాణప్రదంగా పెంచిన తోటముఖం వాడిపోయింది కాలక్రమేణా నారాయణ అంతరంగంలో శాంతి కమనీయ రూపం తారట్లాడసాగింది అతని అంతరంగం పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉంది భార్య ఎడల తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ చెప్పాలనుకున్నాడు కనువిప్పు కలిగింది అనుకున్న పలంగా గుంటూరు బయలుదేరాడు అత్తగారిల్లు చేరుకున్నాడు ఎప్పట్లాగా కడిగిపెట్టిన ముత్యంలాగా శాంతి ఇంట్లో పిల్లలకు చదువు చెబుతూ కనిపించింది బూట్ల శబ్దం విని తిరిగి చూచిన పిల్లలు డాడీ డాడీ అంటూ నాన్నను పెనవేసుకుపోయారు ఏమీ ఎరుగునట్లే శాంతి పాపను భర్త చేతికి అందించింది ఏం బావా బాగున్నావా అంటూ బావకు స్వాగతం చెప్పింది మరదల పిల్ల అత్తమామలు అల్లుని క్షేమ సమాచారాలు విచారించారు ఆ దీపాల వేళ అల్లుని రాకతో ఇల్లంతా సరికొత్త వాతావరణం నెలకొంది కనువిప్పు కలిగినందుకు భర్త ప్రేమతో వచ్చినందుకు శాంతి సంతసించింది మరుసటి దినం ఐదు గంటలకు ముందే వంటింట్లో లైటు వెలిగింది పొగలగక్కుతున్న రెండు కప్పుల కాఫీతో పడగ్గదిలో ప్రవేశించి టేబుల్పై నుంచి లైటు వేసి శాంతి శాంతి కాఫీ చల్లారిపోతూ ఉంది అన్నాడు నారాయణ శాంతి చివాలున లేచి సిగ్గుతో భర్త కౌగిట్లో ఒదిగిపోయింది కనువిప్పు ఈ కథ ఇంతటితో సమాప్తం